బూర నరసయ్య గౌడు జెట్ స్పీడ్ తో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీలు ప్రచారాలతో ఓరెత్తిస్తున్నారు కనుక మనము ఫోన్ లైన్ లోనే లైవ్ కాల్ లో తీసుకుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఎలా నడుస్తుంది ప్రచారం, తన మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి, వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బూర నరసయ్య గౌడ్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో మనతో అందుబాటులో ఉన్నారు, తన మాటల్లోనే తెలుసుకుందాం. నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే శేఖర్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ప్రచారం ఎలా సాగుతుంది? ఇప్పుడైతే రోడ్డు మీద ఉన్నాం, మిత మధ్యాహ్నం నియోజకవర్గం ఎన్ఆర్ గ్రామంలో. సార్ అద్భుతంగా నడుస్తుంది. నా ఆశ్చర్యం ఏంటంటే ఈవెన్ గ్రామాల్లో కూడా వృద్ధులు పిల్లలు కూడా ఎక్కడ పోయినా కూడా మోడీ నా పేరు కూడా వృద్ధులకు తెలవటం నేనే ఆశ్చర్యపోతున్నా. బూర్నర్సే గౌడ్ ఆయనేనా అని పలకరించటం, ఫోటోలు దిగటం. ఒక విధంగా సంతోషం ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఒక ఉద్యమకారిగా ఎంపీగా మాజీ ఎంపీగా నేను చేసినటువంటి కృషికి మరి ప్రజాసేవకు ఈ గుర్తింపు రావటం చాలా ఆనందంగా ఉంది. అంటే రోజు మీరు చూస్తూనే ఉంటారు భువనగిరి మొత్తం మీద విమర్శలు, హాట్ కామెంట్స్ తో నడుస్తున్నది. బూర నరసయ్య గౌడ్ మీద వరుసగా కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ రోజు కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారుణ్ణి నేను, తెలంగాణలో ఇక్కడ మా భువనగిరి ప్రాంతంలో ఇది కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెట్టింది పేరు అని, బూర నరసయ్యని ఈసారి జనాలు తిరస్కరిస్తారు అనే వ్యాఖ్యలు వినే ఉంటారు. అంటే నేనైతే ఈ వ్యాఖ్యలు వినే టైం లేదు, ఎందుకంటే ప్రజలతో మమేకమైంది. వాళ్ళు ఏంటంటే ప్రకటనకు పరిమితమయ్యారు, నేను ప్రజాసేవకు పరిమితమయ్యాను. ఎందుకంటే ఇక మనం నిలబడ్డప్పుడు బూర నరసయ్య అక్కడ పాపులారిటీ లేకుంటే మోడీ గారి ఆదరణ చూసేసి బాహుబలి అనుకునే నాయకులు తట్టుకోలేక చేస్తున్నటువంటి విమర్శలు, అది ఎవరి కోట కాదు, ఎవరి పేట కాదు. ఇది భువనగిరిలో బూర నరసయ్య గారు గతం ఇదే రాజగోపాల్ రెడ్డి గారి మీద గెలవటం జరిగింది. వెంకటరెడ్డి గారు కూడా నా మీద స్వల్ప మెజార్టీ, అది కూడా బుల్డోజర్ కోర్టుతో కారణంగా వారు బై ఫ్లూక్ గెలవటం జరిగింది. నేను ఎప్పుడు కంచుకోట, నేను కంచుకోట అనేది ప్రజల గుండెల్లో నా కంచుకోట. ప్రధానంగా సార్ మేము అడగాలనుకుంటున్నది మీ మీద, నిన్నటి నుంచి ఇన్ని రోజులు లేదు, నిన్నటి నుంచి ప్రధానంగా మీ మీద గుప్పమని కొన్ని వార్తలు, ఆరోపణలు వస్తున్నాయి. వన్ మ్యాన్ షో చేస్తున్నాడు బీజేపీ నేతలని, తన తోటి బీజేపీ నేతల్ని, అంటే భువనగిరి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు మొన్నటి ఎన్నికల్లో నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గానీ వాళ్ళని కలుపుకొని వెళ్లట్లేదు బూర నరసయ్య గౌడ్, లుకలుకలున్నాయి బీజేపీలో అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మీ మీద. నిజంగా చెప్పాలంటే అది ఆరోపణ చేస్తే మావాలు చేయాలి. ఇది ఆడలేక మద్దతు ధర అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కొందరు పెయిడ్ న్యూస్తోని పెయిడ్ మీడియాతోని బూర నరసయ్యని ఢీకొనలేక చేసే చేపించే అవండాలు వార్తలే. మొన్న 23 తారీఖు నాడు అద్భుతమైనటువంటి ర్యాలీ మిట్ట మధ్యాహ్నం మీరు చూశారు, 10,000 మంది క్యాడర్, అద్దె క్యాడర్ కూడా కాదు, ప్యూర్ బీజేపీ క్యాడరు డ్యాన్సులు వేసుకుంటూ 40-42 డిగ్రీల సెంటిగ్రేడ్ 3 కిలోమీటర్ల ర్యాలీ చేసుకుంటూ చివరి వరకు ఉండటం ఎవరికి అంటే రాష్ట్రంలోనే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు జరిగింది. చివరకు మా కెమెరాస్ కూడా లాస్ట్కు పోలీసులు అంటే ఆ దృశ్యాలు టెలివిజన్లో మీలాంటి ఛానల్స్లో ప్రచారం అవుతుంటే తట్టుకోలేక పైనుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆ డ్రోన్ కెమెరాలు కూడా లాక్కున్నారు వాళ్ళు, ఆ దృశ్యాలు చూడలేక మింగుడు పడక. అయితే ఏదేమైనా కూడా ఈరోజు బీజేపీ అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ ఫస్ట్, అందువరకు క్యాడరే మా లీడరు, లీడరే మా క్యాడరు. రెండు, మా అభ్యర్థులందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అంటే ఒకటి సార్, ఇక్కడ గూడూరు నారాయణ రెడ్డి అనే స్పెసిఫిక్ గా ఈ భువనగిరికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న గూడూరు నారాయణ రెడ్డి ఖచ్చితంగా మీతో కలిసి రావట్లేదని ఒక ఆరోపణలు వస్తుంది, దీన్ని ఎలా చూస్తారు? ఆరోపణ చేసిన వాళ్ళు ఇదే చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పిచ్చి తుగ్లకులు చేసినటువంటి పిచ్చి ప్లాన్. అంటే నారాయణ రెడ్డి గారు మీతో టచ్ లో లేరా? నాతో టచ్ లో ఉన్నారు, ఆయన అద్భుతమైన రజాకార్ సినిమా తీశారు. దాని తర్వాత ఇప్పుడు హిందీ వర్షన్ ఈ రోజే బాంబేలో రిలీజ్ అవుతుంది. వారు మొదటే చెప్పారు, బైసాప్ నేను ఈ సినిమాల బిజీ ఉన్నాను, నరోత్తమ్ రెడ్డి అని వాళ్ళ సోదరుడు, యాక్చువల్లీ ఆయన మొత్తం చూస్తాడు భువనగిరిలో మొత్తం. ఆయన మొదటి నుంచి పాపం
నాకంటే ఎక్కువ ఆయన కృషి చేస్తున్నారు. ఓకే ఈరోజు సినిమా ఉంది నాకు నారాయణ రెడ్డి బైసాబ్, నేను ఒక 3 డేస్, ఈ సినిమా రిలీజ్ అయినాక 3-4 డేస్ తర్వాత నేను ఫస్ట్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. ఎందుకంటే తెలుగులో మంచి హిట్ అయింది, హిందీ రీమేక్ చేస్తుందని ఆయన మొదలే మాకు చెప్పడం జరిగింది. ఇక మిగతాది మా ముందుగోడుకు సంబంధించిన అభ్యర్థి, సరే మీకు తెలుసు కాంగ్రెస్ లోకి పోయారు, ఇక మిగతా అభ్యర్థులందరూ క్షేత్రస్థాయిలో తిరుగుతూనే ఉన్నారు. మా పడాల శ్రీనివాసు, మా దశమంత్ రెడ్డి, మా జిల్లా అధ్యక్షుడు కామరేడి రామచంద్రరెడ్డి, MRPS, బీజేపీ సమన్వయకర్తగా ఆయన పసుపు కష్టపడుతూనే ఉండే, మా మొగులే తిరుగుతూనే ఉండే. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అబద్ధం ఆడిన అతికినట్టు ఉండాలి కదా. వాళ్ళు కేవలం ఏదో భూనాశ గా ఉండి కొనలేక చేసే పిచ్చి తుగ్గులకు నేను ఇప్పటికైనా సలహా ఇస్తున్నా, మీ ప్రతాపం ఏదైతే ఉంటో మీరు చూపెట్టండి. ఇంకోటి మా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నా, నేను ఉద్యమకారుడిని, నేను ఇది అది, నీతో గారు నాకు నా పోటీ ఇప్పుడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డా లేకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డా? చామల కిరణ్ కుమార్ రెడ్డి. అవును కదా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఏమో మరి మీ ఇద్దరి మధ్యలో, మీ ఇద్దరి మధ్యలోనే పోటీ అన్నట్టుగా నడుస్తున్నది. అదే అదే కదా తప్పు, అంటే ఎన్నిక శ్యామల కుమార్ రెడ్డి కా లేకుంటే రాజగోపాల్ రెడ్డి, ఫస్ట్ వాళ్ళు క్లారిటీ తెచ్చుకోవాలి. భువనగిరి అయితే నేను భువనగిరి ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నిక భువనగిరి భవిష్యత్తు వర్తమాన కొరక లేదా రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ కొరకు, మినిస్టర్ కావటానిక? పాపం ఈ మా రాజగోపాల్ రెడ్డి ఆవేశం ఎక్కువైపోయింది, మంత్రులు కావాలనే తపంతో ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఈ ఎన్నిక చామల కుమార్ చామల ఏం పేరు చాలా కిరణ్ కుమార్ రెడ్డి కదా, కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడాలి కదా. నువ్వు ఏం అభివృద్ధి చేసావో చేయలేదో నేను నువ్వు ఇద్దరం పోటీ పడ్డప్పుడు మాట్లాడతాం కదా. అదే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అభ్యర్థా, రాజగోపాల్ రెడ్డి అభ్యర్థా, కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థా, మా వెంకన్న అభ్యర్థా, కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థా? అసలు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ ఇప్పుడు సరే నువ్వు ఇన్ఛార్జ్ ఉన్నావు, నువ్వు సరే నీ గురించి నేను విమర్శ చేయట్లేదు. నువ్వు 2009 లో మీరేం చేశారో, 2009 ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. దాని గురించి చర్చ మన ఇద్దరు ప్రత్యర్థులు కావు కదా, నీ ప్రస్తావన వస్తుంది. బేగా ఇందులో సామెత ఉంది, బేగానే షాదిమే అబ్దుల్ దివాన్ అన్నట్టు పక్కింటి పెళ్లి అవుతుంటే మన ఇంటికి రంగేసుకుంటుంది. అందులో ఎలాంటి అర్థం పర్థం లేదు కదా. ఒకటి ఫైనల్ గా నర్సయ్య గౌడ్ గారు, మీరు ఈ లైవ్ లో ఉన్నారు, లైవ్ కాల్ లో ఉన్నారు, భువనగిరి ప్రజానికానికి ఈ జరుగుతున్న పరిణామాల మీద చివరిగా 2 మాటల్లో ఏం చెప్పదలుచుకున్నారు, కార్యకర్తలకే కావచ్చు ప్రజానికానికే కావచ్చు? నేను బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే అసలు అభ్యర్థి ఎవరో మాకు తెలియదు, ప్రజాక్షేత్రంలో ఎవరు తెలియదు. మొదట ఏమనుకున్నారు, మేము 6 ఎమ్మెల్యేలు ఉన్నాము, మేము 4 ఏళ్ళ మీద మన గెలుపు 4 ఏళ్ళ మీద నడకే అనుకున్నారు. ప్రజాక్షేత్రంలో చూస్తే ఎక్కడైనా మోడీ మోడీ మోడీ, బూరా 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 అంటున్నారు. అది తట్టుకోలేక మన మీద దుష్ప్రచారం చేయడానికి ఏం చేస్తారు మీకు తెలుసు కదా ఎన్నికల్లో. మాకేమో డైరెక్ట్ పాలిటిక్స్ అలవాటు అయ్యి మనలో డాక్టర్ వచ్చాయి, మా మైండ్ సెట్ కూడా చేస్తే మంచి లేకుంటే చెడైతే ఎవరు గేము. ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకు, మా ఇంటి విషయాలు మీకు ఎందుకు? నేను అసలు గూడు నాన్నటి అడిగితే చెప్తుండే కదా, పాపం ఆయన ఆ సినిమా బిజీలో ఆయన ఉన్నాడు. ఇవాళ రిలీజ్ ఉంది, ఈవినింగ్ రిలీజ్ ఉంది, మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ సరే ఎలక్షన్ దాంతో మేము పోలేకపోయినాం. అందువరకు నా యొక్క సూచన ప్రజలకి ఏంటంటే ఇట్లాంటి పిచ్చి దుష్ప్రచారం ముందు ముందు కూడా రావచ్చు. నాకు తెలిసిన అంశం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో ఒక 2 రోజుల క్రితం మన ర్యాలీ, అద్భుతమైన ర్యాలీ తర్వాత ఒక ముఖ్యులు, మీడియా మిత్రులు అందరితో ముఖ్యులు తీసుకొని ఒక బూర నర్సయ్య గౌడ్ మీద నెగటివ్ న్యూస్ ఎట్లా క్రియేట్ చేయాలని ఒక ప్లాన్ ప్రకారం వేసిందని తెలిసింది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఈ రోజు ఆధారమే కదా అది, ఈ రోజు న్యూసే కదా ఆధారం కదా, తెలిసింది. ఆ 23వ తారీఖు నాడు సాయంత్రం కూర్చున్నట్లు నాకు ఒక న్యూస్ అంటే ఉంటారు కదా మిత్రులు అందరికి, ఉంటారా ఉండరా?
ఉంటారు తర్వాత ఎందుకున్నారు సార్? నేను నా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చేయాలని ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి. మీరు మీటింగ్ పెట్టుకుంటే అరే భాయ్ నేను డెవలప్ చేసిన 9 నవరత్నాలు తెచ్చిన, 9,000 కోట్లు తెచ్చిన, మీరు హెల్ప్ చేయండి అని అంతే అడుగుతా కానీ అవతల వ్యక్తిని మీరు దుష్ప్రచారం చేయండి అని అయితే నేను ఎప్పుడు అడగను. మీకు తెలుసు కదా దాని ఫలితమే జరుగుతుంది. ప్రజలు ఇట్లాంటివి పట్టించుకోరు. మా క్యాడర్ ఇది దిస్ ఇస్ ప్యూర్లీ క్యాడర్ బేస్ పార్టీ, నాట్ లీడర్ బేస్ పార్టీ. బూర నర్సయ్య గౌడ్ ఈ రోజు అభ్యర్థి, రేపు కార్యకర్తగానే ఉంటాడు, ఉండొచ్చు. అంతవరకు బీజేపీ పార్టీ లేదు. ఇప్పటికీ నా సలహా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి, మీరు ఏం చేశారో ఏం చేయగలరో, మీరెవరు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు కదా రాజకీయాలు, హూ ఆర్ యూ? ప్రజలకు చెప్పుకొని తిరగండి, నేను చెప్పుకొని తిరుగుతా గతం కదా. ప్రజలు నిర్ణయిస్తారు, అవును గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. దానికి సొల్లు కబుర్లు అందేందుకు కుట్రలు, దుష్ప్రచారాలు, మన్ను మశాను. రైట్ రైట్. ఇంకోటి కిరణ్ కుమార్ రెడ్డి కబ్జా మీద కేసు వచ్చింది ఏదో టీవీలో. అవును. నేను ఎప్పుడు స్పందించిందా శేఖర్? లేదు. ఏ దాని మీద ఎప్పుడు మాట్లాడిందా? అవును, 2 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొన్ని దాని మీద మీడియా సమావేశం కాంగ్రెస్ నాయకులు పెట్టారు. దాని మీద స్పందించిన సందర్భాలు అయితే నాకు తెలిసి లేదు. నేనైతే దాని గురించి స్పందించట్లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది ఆయన మీద కేసు ఉందా, నా మీద కేసు ఉందా, ఎఫ్ఐఆర్ ఉందా, ఎఫ్ఐఆర్ లేవా, అది అది కదా. ప్రజలకు కావాల్సింది క్యాండిడేట్ ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఎవరు, గతం ఏం చేశాడు, వర్తమానం ఏం చేస్తున్నాడు, భవిష్యత్తు ఎన్నికైతే ఏం చేస్తాడు, రేపు మోడీ గారు వస్తారు ఎట్లా గవర్నమెంట్, దూరం ఉంటే భువనగిరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది, నాకు చరిత్ర ఉంది. ఇక సింపుల్గా అంతే కదా.